వెల్కమ్ టు సెలబ్రేట్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మీ రాణ శివాజీ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జనరేషన్ సర్వేస్లో భాగంగా ఇవాళ అనంతపురంలోని సింగనమల నియోజకవర్గానికి వచ్చాం సార్ సింగనమల నియోజకవర్గానికి వెళ్తే ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ సర్వేస్ కానీ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పటికి వరకు వచ్చిన దాంట్లో మంది నెక్స్ట్ జనరేషన్ సర్వేస్ సంబంధించి సింగనమల కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ ఈ రెడ్ మార్క్ లో ఉన్నది ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పాయింట్అవుట్ ఇది సింగరమాల నియోజకవర్గానికి సంబంధించి మ్యామ్ జొన్నలగడ్డ పద్మావతి గారు ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి బండారు శ్రావణి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అందరికి తెలిసిన వ్యక్తే శైలజనాథ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు రెండు పరిహారాలు ఈ సింగనమల నియోజకవర్గం రెండు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు టైమ్స్ ఇక్కడ గెలుపొంది ఆ తర్వాత మంత్రి కూడా అయిన వ్యక్తి ఎంఎస్ రాజు మనోడు ఫోటో ఎక్కడ అనుకుంటున్నారా ఈ నియోజకవర్గానికి సంబంధించి మనోడు కూడా దాదాపు లాస్ట్ టైం దా ఆశించాడు ఇప్పుడు ఆశిస్తున్నాడు అందుకనే మనవడు తీసుకున్నాను ప్రస్తుతానికి సింగనమల నియోజకవర్గం ఏ పార్టీకి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించింది ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి మెజారిటీ ఎంత అనేది మనం తీసుకుంటే బండారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి శ్రావణికి డెబ్భై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రెండు ఓట్లు వచ్చినాయి పద్మావతికి లక్ష పద్దెనిమిది వేల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక మూడో ప్లేస్లో పార్టీలు లేవండి ఇక్కడ నోటా ఉంది జనరల్గా అన్ని నియోజకవర్గాల్లో నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు పంతొమ్మిది అయితే అన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఉంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఉంది ఇక్కడ మాత్రం రెండు వేల మూడు వందల నలభై ఓట్లతో నోటా ఉంది ఒకవేళ నోటా వచ్చిందంటే ఆ ఇద్దరు నోటాకి మినిమం మినిమం వెయ్యి ఓట్లు దాటినా ఐదు ఐదు వందల ఓట్లు దాటినా తక్కువలో తక్కువ రెండు వేల మూడు వందల నలభై ఓట్లు వచ్చినాయండి అంటే వీళ్ళిద్దరూ నచ్చని క్యాండిడేట్స్ ఈ క్యాండిడేట్స్ ఇద్దరూ నచ్చకుండా ఆ రెండు లక్షల పదిహేను వేల ఓట్లలో దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల ఓట్లు ఓటర్స్ వాళ్ళిద్దరు నచ్చలేదని చెప్పారు ఇలాంటి పరి పరిణామాలు కొన్ని కొన్ని నియోజకవర్గంలో జరుగుతాయి మేబీ ఇది ఒక నియోజకవర్గం దాదాపు మనం చూస్తే నలభై ఆరు వేల రెండు వందల నలభై రెండు ఓట్లు ఉన్నాయి మెజారిటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీ ఫస్ట్ మనం శ్రావణి శ్రీ గురించి మాట్లాడుకుందాం శ్రీ వాళ్ళ తాతగారు ఆ నియోజకవర్గంలో సేవలు అందించారు వాళ్ళ నాన్నగారు ఆ నియోజకవర్గంలో సేవలు అందించారు తను ఇప్పుడు యూత్కి దగ్గరగా వెళ్తుంది అస్సలు సమస్యల గురించి మాట్లాడితే సింగనమల్లలో ముఖ్యంగా అక్కడ నీటి సమస్య అనేది ముఖ్యం ఇక చిన్న చిన్న సమస్యలు అనేది ఏ నియోజకవర్గంలో అయినా ఏ ఊర్లో అయినా ఏ కుటుంబంలో అయినా అది కామన్ ఒక పెద్ద కుటుంబం ఉంటేనే అందులో సమస్యలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఎక్కడ ఎన్ని చేసినా కానీ చిన్న చిన్న సమస్యలు అనేది రావటం పక్క కాబట్టి మేజర్ ఇష్యూ వచ్చేసరికి వాటర్ సమస్య ఇంతమంది నియోజకవర్గంలో ఇంతమంది నాయకులు ఉన్నారు ఇంతమంది సీఎంలు మారారు ఆ నియోజకవర్గంలో మాత్రం నీటి సమస్య తీరదు అది ఎందుకో మరి నాకు కూడా తెలియదు ఇది దానికి సంబంధించిన మ్యాప్ ఇది చూస్తే సింగరమాల మాత్రం ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీకి ఉండేది కొంచెం కొంతమంది ఇండిపెండెంట్లు కానీ జనతా పార్టీ కానీ కొన్ని కొన్ని పార్టీస్ ఉండేవి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో సింగరమాలలో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం అంటే దాదాపు సిక్స్ టైమ్స్ అక్కడ తెలుగుదేశం ముప్పై సంవత్సరాల పాటు తెలుగుదేశం పాలించిన ప్రాంతం అది ఇప్పుడు పద్మావతి గారు ఆ పార్టీ ఆ బాధ్యతను తీసుకున్నారు ఒక రకం చెప్పాలంటే పద్మావతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నుంచి మైనస్లు చూస్తే ఎంత తవ్వి చూసినా కానీ కొన్ని కొన్ని చిన్న 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 చింతగా ప్రతి నియోజకవర్గంలో ఉండే సమస్యలే కానీ మేజర్గా వచ్చేసి వాళ్ళ హస్బెండ్ తరపున కొంత మైనస్ జొన్నలగడ్డ పద్మావతి గారికి ఉంది ఇంకా అంతకు మించి మాకైతే మైనస్ దొరకలేదు సంక్షేమం మిగతా వగేర వగేర పథకాలు ఇవన్నీ రాష్ట్రం నుంచి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక వేరే కథలు ఏం పట్టడానికి కుదరదు కాబట్టి ఆ పథకాల విషయంలో కానీ గవర్నమెంట్ డబ్బు విషయంలో కానీ ఇక ఆ మైనస్లో అయితే తెలుగు పార్టీ తరఫున మాత్రం ఎట్టి పరిస్థితిలో మైనస్లు లేవు వాళ్ళ హస్బెండ్ అనే ఒక పదం తప్పితే మిగతా నాకు తెలిసి ఏ మైనస్ తనకు లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్దాం రెండు వేల ఇరవై మూడులో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రావణికి సీట్ ఇస్తారా ఎంఎస్ రాజుకి సీట్ ఇస్తారా లేదా రెండు వేల పద్నాలుగులో గెలిచిన బాల యామిని బాలకి సీట్ ఇస్తారా గట్టిగా మాట్లాడితే శైలజానాథ్ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి జేసీ అండతో ఎందుకంటే జేసీ దివాకర్ జేసీ ప్రభాకర్ వీళ్ళ వీళ్ళది ఒక నియోజకవర్గానికి పరిమితం ఉండదు వాళ్ళ అనుచర వర్గం కానీ వాళ్ళ అభిమాన వర్గం కానీ ఆ అనంతపురం జిల్లా మొత్తం ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ హ్యాండ్ అయితే కంపల్సరీ ఉండదు తెలుగుదేశం పార్టీ తరఫున లేదా వాళ్ళు ఏ పార్టీ తరఫున ఉంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు మిగతా నియోజకవర్గాల్లో ఉండేది తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పటి మీద పోల్చితే కొంచెం తగ్గింది కానీ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ హ్యాండ్ ఉంది అయితే శ్రావణికి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ తరఫున జేసీ సపోర్ట్ ఉండేది ఇక్కడ త్రిసభ్య కమిటీ అని ఒక కమిటీ చేశారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు ఎవ ఏంటి పరిస్థితి ఏంటి గొడవలని ఈ త్రిసభ్య కమిటీ ఒక ఒకవైపు తర్వాత శ్రావణి ఒకవైపు నడిమిట్ల మళ్ళీ రాజు మళ్ళీ వస్తాడు లేదా శైలజనాథిని తీసుకొచ్చి మళ్ళీ శైల్ శైలజనాథికి ఇద్దామని ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు అసలు ఒక కమిటీ చేసినప్పుడు ఆ కమిటీ రెండు వైపులు ఉంటేనే నివేదిక అనేది కొంచెం మంచిగా ఉంటుంది ఈ కమిటీని కాల్వ శ్రీనివాసులు చెడగొడుతున్నట్టుగా అక్కడ మాకు తెలిసిన విషయం ఈ త్రిసభ్య కమిటీని ఎందుకంటే కాలువ శ్రీనివాసులు మ్యాక్స్ టు మ్యాక్స్ శ్రావణికి సపోర్ట్ చేయడు ఎందుకంటే జేసీ శ్రావణికి సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇది శ్రావణి పరిస్థితి నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా ఈ సర్వే ద్వారా మాకు తెలిసింది మాత్రం ఒకవేళ శైలజానాథ్ మాత్రం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే అప్పుడు పరిస్థితులను మాత్రం మనం చెప్పలేం ఎందుకంటే ఇంకా రెండు నెలల ఎలక్షన్ ఎలక్షన్కి టైం ఉంది కాబట్టి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనసేనతో పొత్తుతో ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిమానానికి సంబంధించిన కొన్ని నోట్లు శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే అప్పుడు పరిస్థితిని బట్టి తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం తరపున మళ్ళీ ఒక అంచనా వద్దాం ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి మాత్రం శ్రావణికి టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కొంచెమన్నా బయటపడవచ్చు అనేది నా అభిప్రాయం ఇక ముఖ్యంగా సింగరమణి నియోజకవర్గంలో వాటర్ సమస్య అనేది మనకు ముఖ్యంగా అనుకున్నాం చాలా రిజర్వాయర్లు ఉన్నాయి ఆ రిజర్వాయర్లని నింపుతారు 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 అని ప్రజలు ఆశలతోనే చూస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ పని అయితే చేయట్లేదు ఎంతో కొంత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం ఆ సమస్యల్ని కొంచెం పట్టించుకుంటున్నట్టుగా అక్కడ ఉన్న పబ్లిక్ టాక్స్లో తెలుస్తున్న విషయం మేజర్గా ఇక సింగన్మాల విషయం మీ సింగన్మాల పద్మావతి గారి విషయానికి వస్తే అదే ఇందా చెప్పుకున్నట్టు ఆ ఒక్క మైనస్ తప్పితే ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కార్యకర్తలకి మ్యాథ్స్ టు మ్యాథ్స్ తను కొంతమంది ఇంకా కొంతమంది కార్యకర్తలకైతే డైరెక్ట్గా ఫోన్ చేసే అవకాశం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఆఫీస్ వ్యవహారాలు వాళ్ళ హస్బెండ్ చేతిలో ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత తన మైనస్ తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది కానీ మిగతా విషయాల్లో ఎక్కడ మైనస్ కనపడలేదు తన గురించి శ్రావణి గురించి కూడా ఇందాక చెప్పుకున్నట్టే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి తన దాకా అంత మంచే చేసి ఉన్నారు కాబట్టి ఏమో ఈసారి నియోజకవర్గంలో తనకే ఇస్తే బయటపడే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉంది ఇందాక మనం అనుకున్నట్టు శైలజనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే తప్పితే అప్పుడు సర్వేను చూసుకోవచ్చు తప్పితే ప్రస్తుతానికైతే శ్రావణి గారికి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్ని కమిటీలు వేసుకున్నా ఈ కమిటీలన్నీ ఏమి చేయమని ఊరికి కమిటీ తెలుగుదేశం పార్టీ చేసే తప్పు ఏంటంటే ఈ కమిటీలు వేయటం ఏ కమిటీలు లేకపోతే అక్కడ నియోజకవర్గంలో ఉన్న పది మందిని నా ఒక ఇరవై మంది కార్యకర్తలను పిలిచి ఏమో మీకు ఎవరు ఎవరు సపోర్ట్ చేశారు బాగా అంటే చెప్పరా ఈ తొక్కువ కమిటీలన్నీ చేసి టైం వేస్ట్ చేసి చిన్నబాబు పెద్దబాబు చేసే పనులన్నీ తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి చేసే పనులన్నీ ఈ కమిటీలే ఈ గవర్నమెంట్లో ఉన్నారనుకుంటున్నారా మీరు ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటున్నారా తెలియట్లే ఇప్పటికీ కమిటీలు వేసుకుంటా పోతే మీకు అసలు అక్కడ ఉన్న కార్యకర్తలను నాయకులను అడగండి ఎంఎస్ రాజు బాగా మీదికి అందుబాటులో ఉన్నాడా శ్రావణి మీకు అందుబాటులో ఉందా లేకపోతే ఆ త్రిసభ్య కమిటీలో చెప్పుకునే పోటీగాలు మీకు అందు అందుబాటులో ఉన్నారా ఎవడు అందుబాటులో ఉన్నాడని అక్కడ కార్యకర్తలకు చెప్తే కార్యకర్తలు నేను నోరు తెలిసి అడిగితే కార్యకర్తలు చెప్తారు కాబట్టి మాకు పలానా వ్యక్తి అందుబాటులో ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్యేగా ఇవ్వండి అంటే అప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పార్టీని గెలిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అసలు ఈ గోలంతా లేకుండా ఇంకా మాకు వచ్చిన ఇంకొక అంచనా అయితే అసలు వీళ్ళందరిని తీసి పక్కన పెట్టి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి కనుక పెట్టి వీళ్ళందరిని సపోర్ట్ చేయమంటే సచినాయుడు సపోర్ట్ చేయాల్సింది ఎందుకంటే ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకటి ఇంకొకటి అడుగుతాడు ఇంకొకటి టికెట్ ఇస్తే ఇటు పార్టీని నాశనం చేస్తాడు ఇది ప్రస్తుతానికి ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఏ సమస్యలు కనపడలేదు ఎతికినా కనపడలేదు ఆ నియోజకవర్గంలో ఒక మంచి నీటి సమస్యని ఎవడైతే బాగు చేస్తాడో వాడికి ఆ నియోజకవర్గంలో మంచి మంచి పేరు ఉంటుందని నా అభిప్రాయం ఇంకోటి సింగమల్ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీయే స్టేట్ లో గెలుస్తుంది అనేది ఒక సెంటిమెంట్ అంట ప్రతిసారి ఇదే జరుగుతుంది ఈ ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ సెంటిమెంట్ రన్ అవుతుంది ఉదాహరణకి ఉదాహరణకి మనకి తైలజానాథ్ రెండు వేల నాలుగులో గెలిచారు అంటే దానికి ముందు కూడా ఉన్నాయి అవి కూడా సెంటిమెంట్ అనేది ఇది నేను ఒక్కడే చెప్తున్న మాట కాదు ఎవరిని అడిగినా కానీ ఇదే సెంటిమెంట్ అంటున్నారు ఒకసారి అది కూడా ఏంటి అని చూస్తే అది నిజమే శైలజానాథ్ రెండు వేల నాలుగులో గెలిచాడు కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో శైలజనాథ్ గెలిచాడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వైఎస్ఆర్ హయాం హయం మళ్ళీ అప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగు యామిని వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచింది అప్పుడు తెలుగుదేశం పార్టీ ఫామ్ అయింది తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి జొన్ జొన్నలగడ్డ పద్మావతి గెలిచారు తను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది ఇవి నేను ఒక ఐదు ఐదు సార్ ఐదు టర్మ్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బట్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇదే పరిస్థితి ఉందంటే ఈ నియోజకవర్గంలో అది నాకు నియోజకవర్గం గురించి తెలుసుకుంటున్న టైంలో ఇవన్నీ బయటపడ్డాయి పంతొమ్మిది వందల అరవై అరవై ఏడులో కాంగ్రెస్ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ డెబ్బై రెండులో గెలిచారు జనతా పార్టీ డెబ్బై ఎనిమిది ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుచుకుంటూ వస్తుంది మధ్యలో ఎనభై తొమ్మిదిలో సమ్ సమంతకమ్మని తను ఇప్పుడు మొన్న పోయినసారి ఎమ్మెల్సీగా ఉన్నారు అది అందరికి తెలిసిన విషయమే కొత్తపల్లి జైరామ్ ఈయన మాత్రం దాదాపు పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని రూల్ చేశాడు తర్వాత అందరికి తెలిసిన విషయమే శైలజనాథ్ యామిని బాల ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇదంతా చూసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీయే పైన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది చాలామంది అంటున్న మాట ఒకవేళ అదే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు లేదా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా ఆ పార్టీ ఎంపీలు అవ్వచ్చు ఎక్కడ తిరగాల్సిన పని లేదు ఈ నియోజకవర్గం గెలిపించుకుంటే చాలు అనేది నా సెట ఎరికలు ఎందుకంటే అది మేబీ కొన్ని కొన్ని జరుగుండవచ్చు కానీ దాన్నే సెంటిమెంట్గా తీసుకొని పార్టీలు ఫాలో అవుతే మాత్రం అది పోతుంది నా నా ఉద్దేశం ఇది ప్రస్తుతానికి ముఖ్యంగా చూసుకుంటే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ స్వల్ప ఆధిక్యం అయితే ఉంది ఎందుకంటే నలభై ఆరు వేల మెజార్టీతో వాళ్ళు ముందున్నారు ఇటు చూస్తే జనసేన పార్టీ మూడో స్థానంలో లేకుండా పంతొమ్మిదిలో నోటా వచ్చింది ఇప్పుడు జనసేన పార్టీకి ఇక్కడ ఉందా లేదా అనేది ఒక అంచనాకు రాలేకపోతున్నాం ఒకవేళ ఉన్నా నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారిపోయి మేబీ జన సైనికులందరికీ కొంతమంది కన్నా ఓటు హక్కు వస్తే ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాటికి అప్పుడు కొంత పెరిగి కనీసం ఒక మూడు వేల ఓటింగ్ చీల్చినా అటు చూసి ఇటు చూసినా గానీ నల నలభై ఐదు వేల ఓట్లు అయితే వాళ్ళ చేతిలోనే ఇంకా ఆధిక్యంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం ఉంది బటన్ నొక్కిన కార్యక్రమాలు ఉన్నాయి లేదా ఆ అమ్మఒడి ఆ ఒడి ఈ ఒడి అన్ని ఒళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది పెరుగుద్దా తగ్గుద్దా అనేది మనం వేచి చూడాల్సింది ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకే ఈ నియోజకవర్గంలో కొంత బలం అయితే కనిపిస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ పుంజుకోవటానికి నేను ఇందాక చెప్పిన శ్రావణి గారికి అవకాశం మళ్ళీ ఇస్తే ఏమన్నా గెలిచే అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ ఆ పార్టీ యాభై అరవై వేల మెజార్టీతో ఇక్కడ ఓడిపోవడం జరుగుద్ది ఇది సింగరమాల గురించి మనం తెలుసుకున్న మీకు చెప్తున్న ఒక చిన్న విశ్లేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తే ఉండండి సెలబ్రిటీ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్